ఒక ద్వేషం, ఆ ద్వేషంలో నుంచి పుట్టుకొచ్చేటువంటి దూషణ, ఈ దూషణతో సంతృప్తి పడిపోవటం, ఇది మనం వద్దంటూ ఎదుటి వాళ్ళలో వేలెత్తి చూపెడుతూ రెండో పక్కన మనం చేసేది అదే. బేసిక్గా జర్నలిజం గురించి ప్రతి ఒక్కళ్ళని చెప్పేస్తాం, ఎట్లా ఉండాలంటే జర్నలిజం నిజం మాట్లాడాలని, ఈ నిజం మాకు అనుకూలంగా ఉండాలి, మా నాయకుడికి అనుకూలంగా ఉండాలి. మా నాయకుడికి అనుకూలంగా లేకపోతే జర్నలిజం కాదు. నిజాన్ని గురించి నేను అనుకున్నట్టే నువ్వు నిజం అనుకో, నిజం ఎప్పుడు నిజంగానే ఉంటుంది, మనం అనుకున్నట్టు నిజం కాదు అక్కడ. ఇది ప్రాక్టికల్. ఒక రోజున మంచి జర్నలిస్ట్ అయిపోతాడు, ఇంకో రోజున చెడ్డ జర్నలిస్ట్ అయిపోతాడు. ఈవేళ కొన్ని పత్రికలు తెలుగుదేశానికి అనుకూలంగా, కొన్ని మీడియాలు వైసీపీకి అనుకూలంగా, అట్లాగే ఒకటే 99 టీవీకి అయితే కనబడిచేటటువంటిది ఒక పేపర్ అది ఉండేది, ఇప్పుడు ఆ పేపర్ కూడా మళ్ళీ యువతలకు మారినట్టు. ఇది ఫ్రాంక్. ఇక్కడ దీంట్లో ఎవరికేంటి అనుకూలం అనేటువంటిది. భారతీయ జనతా పార్టీకి ఓ భారత్ టుడే కనబడుతుంది. న్యూట్రల్గా కనిపించాలంటే ప్రస్తుతానికి అవకాశం లేదు. ప్రస్తుతం మేము ఓ ప్రయత్నం చేస్తున్నాం, పూర్తిగా సాటిస్ఫై అయ్యామని కూడా చెప్పలేము, అందరిది ఇష్యూ కూడా మేము రైట్ చేస్తుంటాం. సరే, అది పక్కన పెడితే ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఎవరిది వాళ్ళకు ఉంది. ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు ఇట్టాంటోళ్ళు వీళ్ళు ఇట్టాంటోళ్ళు అంటూ అందరిలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపెడితే అట్లొద్దు. ఎందుకు అసలు ఈ మీడియాలు కూడా ఏదో ఒక సైడ్ తీసుకుంటాయంటే మిగతా వాళ్ళు తిడుతున్నప్పుడు వీళ్ళు కాపాడతారు అని. నేను అట్లా అనుకోలే. ఇప్పుడు నన్ను కాపాడడానికి వేరే ఒక వర్గం వస్తుంది అనేది నిజం కోరుకునేటువంటి వాళ్ళు. మనం పోయిన తర్వాతనైనా సరే ఆడున్నప్పుడు కొద్దిగా కరెక్ట్గా మాట్లాడేవాడురా అనుకుంటే బాగుంటుంది అని అనుకుంటాం. ఇంకోటి, జర్నలిజం అంటే అన్నిట్లో ఉన్నటువంటి ఎత్తి చూపెట్టాలరా, అందులో భావాలు అందరివి కలవు. అందరి భావాలు కలిస్తే దేవుడితో పనే ఉంటుందండి, అందరం ఎవరిదాలో చేసేసుకుంటుంటాం. అది చాలాసార్లు చెప్పాను నేను. నువ్వు ఆలోచించిన రీతిలో నేను ఆలోచించాను, కానీ నా ఆలోచనలో ఒక స్పష్టత ఉంది. దేశం ఎదగాల, రాష్ట్రం ఎదగాలి, అదే సందర్భంలో మనం అందరం ఎదగాలి. ఈ ఎదిగేటప్పుడు ఉన్నటువంటి అడ్డంకుల పరిష్కారానికి నువ్వు ఒక దారి ఆలోచిస్తున్నావు, నేను ఒక దారి ఆలోచిస్తున్నా, దారులు వేరు, గమ్యం ఒక్కటే. అది రాష్ట్రం బాగుపడాలి, దేశం బాగుపడాలి. నువ్వు నీ నేత ఉంటే సరిపోద్ది, బాగుపడద్దు అనుకుంటావు. నువ్వు ఏ నేత ఉన్నా సరే బాగుపడాలని రాష్ట్రం కోరుకుంటా, ఏ నేత ఉన్నా బాగుపడాలి దేశం అని కోరుకుంటా. అందులో వచ్చే అవరోధాలని రైట్ చేయటం, తప్పుల్ని ఎత్తి చూపెట్టడం, తప్పులు సరిచేసుకోమని చెప్తాం. దీనివల్ల నష్టం లేదు. ఏది ఇలా ఎత్తి చూపెట్టినందువల్ల అవతలకి నష్టమేమి ఉండదు. దాన్ని కనుక సరి చేసుకుంటే బాగుపడతారు, సరి చేసుకోకపోతే ఎవరిష్టం వాళ్ళది. లేకపోతే సరి చేసుకున్నప్పుడు ఫెయిల్ అవ్వరా, సరి చేసుకున్న వాళ్ళు ఫెయిల్ అవ్వరా అంటే సరి చేసుకున్న వాళ్ళు జనానికి మరింత రీచ్ అయ్యారు. ఇక్కడ రాష్ట్రంలో, ఆంధ్రాలో నేను చాలా క్లియర్గా చెప్పింది, ప్రత్యామ్నాయ రాజకీయానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అవసరం, పవన్తో పాటు భారతీయ జనతా పార్టీ కూటమి అవసరం. ప్రత్యామ్నాయ రాజకీయం ఎందుకంటే రెండు పార్టీల కూటమి అయితే తమిళనాడులో సుదీర్ఘకాలం నియంతృత్వ రాజకీయం నడిచింది. అమెరికాలో ఇప్పుడు ఆ రెండు పాలసీలే ఉంటుంది, ఇంకొకటి లేదు. చైనాలో ఒకటే పాలసీ ఉంటుంది, రష్యాలో ఒకటే పాలసీ. బట్ బహుళ పార్టీల ప్రజాస్వామ్యం భారతదేశం. అందులో ఆంధ్రప్రదేశ్లో బహుళ పోయి ద్విపార్టీ వ్యవస్థకు వచ్చినప్పుడు వీళ్ళని తిడితే వాళ్ళు, వాళ్ళని తిడితే వీళ్ళు అనేటువంటి తమిళనాడు పాలసీ తేవాలనుకుంటున్నప్పుడు ప్రత్యామ్నాయ రాజకీయానికి సూపర్గా పనికొచ్చేటువంటిది పవన్ కళ్యాణ్. ఒక జయప్రకాష్ నారాయణ లాంటి వాడు పనికి వస్తాడు, కానీ ఆయన మాస్ లీడర్ కాకపోవడం వల్ల ఇబ్బంది పడ్డారు. అట్లాగే జేడీ లక్ష్మీనారాయణ గారు మాస్ లీడర్ కాకపోవడం వల్ల ఇబ్బంది. బట్ వాళ్ళకి క్రియేటివిటీ ఉంది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చే మాస్ ప్లస్ క్లాస్ రెండింటికి ఉంది. ఆ కోణంలో నుంచి ఆయన కావాలనుకున్నాం. అందులో కొన్ని తప్పులున్నా, చిన్న తప్పులున్నా అవి లైట్ తీసుకోదగ్గవే. అదే సందర్భంలో పెద్ద తప్పులు ఉన్నప్పుడు ఎత్తి చూపెడుతుంటాం. అది జగన్దైనా ఎత్తి చూపెడతాం, బాబుదైనా ఎత్తి చూపెడతాం, పవన్దైనా ఎత్తి చూపెడతాం. ఆ ఎత్తి చూపెట్టేది వాళ్ళనేదో ద్వేషించేసి వాళ్ళనేదో చేసేయాలనేది కాదు, అది సరి చేసుకోవాలి అన్నటువంటిది. ఆ సరి చేసుకుంటే బాగుంటుంది. లేదు, సాయిని బూతులు తిడితే కనుక సంతృప్తి అంటే హ్యాపీ చెయ్యండి. ఆ బూతులు తిట్టడం వలన నష్టపోయేది నువ్వు. ఒక తరం చిరంజీవి గారిని నమ్ముకున్నటువంటి సందర్భంలో ఆనాడు తమ సొంత ఆస్తులను కూడా ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన పక్కకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు సక్సెస్ అయ్యారా? వాళ్ళందరూ పాపం తాము జీవితాంతం కష్టపడ్డ సంపాదన అంతా దెబ్బతిన్నారు. అదే మొన్న పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది అయ్యింది అని కూడా చెప్పాను నేను. ఎందుకు? ఆ అపనమ్మకం మూలంగా పూర్తిగా మనస్ఫూర్తిగా ఖర్చు పెట్టలేకపోయారు, లేదా పూర్తిగా పనిచేయలేకపోయారు. అలాంటప్పుడు ఆ అనుమానాలని రానియకుండా చూసుకోవాల్సిన సందర్భంలో ఆనాడు నేను గెలవలేను, మనల్ని గెలిపిస్తారని నమ్మకం లేదబ్బా మీరు అరిచినంత మాత్రాన అన్నది ఆయనే. సేమ్ టైం జగన్ని ముఖ్యమంత్రిని కానీ అన్నది ఆయనే. ఆ సంకేతం రాంగ్ వెళ్తోంది అని పదే పదే మొత్తుకున్నోండి నేను ఆ రోజున. అప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఉన్న పాజిటివ్స్ ని ప్రొజెక్ట్ చేస్తూనే దాంట్లో ఇట్లాంటి నెగటివ్ వచ్చినప్పుడు చెప్పగానే ఒక్కసారి సాయి ఎవరికో అమ్ముడిపోతారు. మరి అప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కొన్నారా? జగన్ కొండానికో లేకపోతే బాబు కొండానికో బీజేపీ కొండానికో మోడీకి ఖాళీ తీరిక డబ్బులు లేక కొనేస్తూ ఉంటాడా? మనకి నచ్చకపోతే అమ్ముడిపోతారు. మరి మనం ఎవరికి అమ్ముడిపోయాం? మన అభిమాన నాయకుడికి అమ్ముడిపోయామని అంటానా? నేను అసహ్యంగా అట్లాంటి మాటలు మాట్లాడు. ఇక్కడ ప్రాక్టికల్గా తృతీయ ప్రత్యామ్నాయంకి అత్యంత ఇంపార్టెంట్ టైంలో డెసిషన్ మేకింగ్లో ల్యాబ్స్ అది కీలకమవుతుంది, కనబడుతుంది. తిరుపతి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా ముందు అభ్యర్థిని అనౌన్స్ చేసేసింది పనబాక లక్ష్మిది. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ అనౌన్స్ చేసేసింది, కానీ ఇక్కడ ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. లోపం ఎక్కడుంది? బీజేపీ జనసేనల దగ్గర లోపం కనబడుతోంది, సమన్వయ లోపం. అది ఎక్కడ జరుగుతోంది? జనసేన తేల్చట్లేదు, బీజేపీ క్లియర్ కావట్లేదు. అది దాని ఇంపాక్ట్ ఏమవుతుంది? అది ఎవరికి ప్రయోజనం అవుతుంది? ప్రతిపక్షానికి, అధికార పక్షానికి. మెయిన్ అయితే ప్రతిపక్షానికి, ఎందుకు అధికార పక్షం ఆల్రెడీ పవర్లో ఉంది కాబట్టి. ఇదే పాయింట్ నేను రైజ్ చేశాను. అట్లాగే మొన్న తీసుకొచ్చినటువంటి టాపిక్ ఏదైతే రైతులకు 35,000, దాంట్లో అంతకుముందు దేవతా విగ్రహాల గురించి నాని మాట్లాడినప్పుడు నోరెక్కడుంది నీదని అడిగాను నేను. నిర్మోహమాటంగానే పాయింట్ రైజ్ చేశాను. ఏది విగ్రహానికి విగ్రహం కట్టిస్తాం, రథానికి రథం కట్టిస్తాం, దాంట్లో ఎవడో చేస్తే ఏం చేస్తాడు అంటే నోరా మంది ఏంటి అనే పాయింటే మనం ఆ రోజున మాట్లాడాం. మొహమాటం ఏం లేదు అందులో. సేమ్ టైం నిన్నటి దాంట్లో కన్స్ట్రక్టివ్ పాయింట్ ఉంది. ఏంటి అంటే ఇక్కడ వచ్చింది దేని గురించి? అసలు మేము నిన్ను విమర్శించలేదు, లోకేష్ని చంద్రబాబుని విమర్శిస్తే మమ్మల్ని ఈయన విమర్శించడం ఏంటి అనేటువంటి. అది జనంలోకి అదే పాయింట్ వెళ్తుంది. అక్కడ వెళ్ళింది నానీల ఇష్యూ కాదు, రైతులది. రెండవది మనం వస్తే ఏమిస్తాం? అక్కడ 35,000 రూపాయలు ఎకరానికి ఇస్తామా? ఏడాదికి ఒక 4 సార్లు 3 సార్లు తుఫాను వరద వస్తుంది అంటే 1 కోటి ఎకరాలు అనుకుందాం. ఖచ్చితంగా లాస్ అనేటువంటిది ప్రతి ఏడాది కూడా జరుగుతూ ఉంటుంది ఆంధ్రాకి సంబంధించినంతవరకు. 1 కోటి ఇంటూ 35,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది ఇవ్వాల్సి వస్తుంది. ఈజ్ ఇట్ పాజిబుల్ అనేటువంటిది ఒకసారి ఆలోచించాలా? కేంద్ర ప్రభుత్వం లెక్కలు, రాష్ట్ర ప్రభుత్వంది ఏదైతే విపత్తు నివారణ నిధి కింద ఇచ్చేటువంటి అమౌంట్ ఇస్తారు, ఇంకా ఇంతకంటే పెరగాలి, రాష్ట్రం ఇవ్వాలి. అది సాధ్యమా? మనం వచ్చిన తర్వాత నాన్న డిమాండ్ చేసేయడం వేరు, సాధ్యమా కాదు. ఇట్లాంటిది కన్స్ట్రక్టివ్ పాయింట్, అది కూడా నాని రైజ్ చేసిన పాయింట్లో అది కూడా ఉందని చెప్పాను. అందులో భూతేం లేదే. ఇంకొకటి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినంతవరకు ఇవాళకి కూడా ప్రత్యామ్నాయం తేగలిగినటువంటి పరిస్థితి ఉండి పార్టీని ఆ రూట్లో తెచ్చుకోవట్లేదు, తీసుకురావట్లేదు. ఇక్కడ అందరికంటే ఎక్కువ బాధపడేది నేను. ఎందుకు అంటే ప్రత్యామ్నాయం కావాలి. అది పవన్ కళ్యాణ్ గారా లేకపోతే భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టులా కాంగ్రెసా? ప్రత్యామ్నాయ రాజకీయం లేకపోతే అది ద్విపార్టీ వ్యవస్థకి వెళ్తే అది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన పార్టీలు అయితే వ్యక్తులని ప్లీజ్ చేసుకోవడంతోనే సరిపోతుంది. అది చాలా ప్రమాదకరం. ఆ వ్యక్తుల ఇష్టాల మీద మన జీవితాలు కనుక స్థిరపడిపోతే ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు, ఒకప్పుడు రౌడీ రాజకీయాలలాగా తయారైపోతుంది. వాళ్ళని బతిన్లు ఆడుకుని వాళ్ళ చేత చెప్పు చేతల్లో బ్రతికే పరిస్థితి వస్తుంది. దానికి ఖచ్చితంగా ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి. అలా తేగలిగిన శక్తి ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. నేను అది ప్రత్యేకంగా ప్రస్తావించేది అదే. కానీ అక్కడ దారి తప్పుతోంది ఇంతవరకు. ఇప్పుడు మొదట్లో 2014లో పార్టీ పెట్టినప్పుడు అంటే దాంట్లో బూత్ కమిటీలు ఇవన్నీ వేయడానికి వదిలేసాం. చివరికి ఎలక్షన్స్ ముందుకు వచ్చాడు, మాకు టైం కుదరలేదు కాబట్టి సరిగ్గా అభ్యర్థులు పెట్టాం. ఎందుకున్నది 5 ఏళ్లలో పార్టీ నుంచి బయటకు వచ్చాక, కూటమి నుంచి బయటకు వచ్చాక కూడా 4 ఏళ్ల తర్వాత ఏడాది ముందే వచ్చేసాం కదా. పోనీ అప్పుడన్నా ప్లాన్ చేసుకున్నామా? లేదు. పోనీ అయిపోయింది. తర్వాత ఏదో మళ్ళీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అన్నారు, మళ్ళీ అవన్నీ సీరియస్గా నడుస్తున్నదా? అప్పుడప్పుడు వచ్చిన మీటింగ్. మిగతా పార్టీల వ్యవస్థ ఎట్లా ఉంది? భారతీయ జనతా పార్టీ 0.9% వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా బూత్ స్థాయిలో కమిటీలు వేసుకుంటుంది. సక్సెస్ అయిందా కాదా? తీయండి, కమిటీలు ఉంటాయి కదా. నెక్స్ట్ కమ్యూనిస్టులకి బూత్ స్థాయి కమిటీలు ఉంటాయి కదా. అట్లాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమాని కార్యకర్త, అభిమాన కార్యకర్త ఎట్లుంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్యన వైజాగ్లో శిరోమండనం కేసులో ఒక ఆయన అరెస్ట్ చేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారి కోసం అంతకుముందు ఎంత తాపత్రయపడ్డాడు. ఆ శిరోమండనం కేసులో అవగానే ఆయన మాకు సంబంధం లేదనేసారు. ఎట్లవుతుంది? ఆయన అంటే ఆ శిరోమండనానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఉండదు, బట్ ఆయన పవన్ కళ్యాణ్ గారి అభిమాని కదా. అభిమాని వేరు, కార్యకర్త వేరు. ఆయన కనుక పార్టీలో పోస్ట్ ఇచ్చి ఉంటే మా పార్టీ వాడు చేస్తే తప్పు కాదనొచ్చు. ఇక్కడ అభిమానిగా చేస్తే తప్పవదే. అభిమానులు ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంటారు, వాళ్ళు చేసేది నాయకుడికి అవ్వదు కదా ఇక్కడ. కాబట్టి ఇప్పుడు కార్యకర్తలు ఎలాగా? ఇప్పుడు నష్టపోతున్నది ఎవరు? కార్యకర్త. కార్యకర్తగా తయారు కావాలి కదా, అక్కడ ఎదగాలి కదా. కార్యకర్త నాయకుడు అవుతాడు, నాయకుడు మహానాయకుడు అవుతాడు. అలా ఎదిగేటువంటి పరిస్థితిని తీసుకురావాల్సింది ఇక్కడ డెమోక్రసీలో. వార్డు మెంబరు, పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి, పంచాయతీ సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ నుంచి, జడ్పీటీసీ నుంచి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ ఇన్ని ఉన్నాయి డిజిగ్నేషన్. నువ్వు అసలు అడుగే పెట్టకపోతే ఎట్లా ఉంటుంది? పాపం వాళ్ళందరూ కుర్రోళ్ళు, ఎవరు రాత్రి పగలు పనిచేస్తున్నటువంటి వాళ్ళు. అరే ఆటో డ్రైవరు తన జీవితంలో తను సంపాదించే 1000 రూపాయల్లో 100, 200, 300 ఖర్చు పెడుతున్నాడు, ఫ్లెక్సీకి 500 ఖర్చు పెడుతున్నాడు. అట్లాగే చిన్న చిన్న కూలి పనులు చేసుకునేటువంటి వాళ్ళు కూడా అభిమానంతో పెడుతున్నారు. వాళ్ళని ఒక వ్యవస్థీకృతం చేయాలా, అదే సందర్భంలో వ్యూహం కరెక్ట్గా ఉండాలి. ఇది పార్టీ బాగు కోసం చెప్పేది, అది దానికి ఆయన మీద ద్వేషము ఏదో అయిపోతుంది. ఆ లోపాన్ని ఎత్తి చూపెడుతున్నాం, ఇదిగో ఇది అనేది అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు అడుగేస్తే ఓట్లు పడిపోతాయి అన్నాం ఇంతకుముందు కూడా. లాస్ట్ ఎన్నికల ముందు నేను ఇట్లాగే రైట్ చేసినప్పుడు అదే అన్నాం. ఏమైంది అక్కడ పరిస్థితి? ఎందుకు దెబ్బతిన్నాం? ఆయన ఎందుకు దెబ్బతిన్నారు ఇక్కడ? అది ఆలోచించుకోకుండా అంటే నువ్వు అట్లా అమ్ముడుపోయావు అంటావు, రైట్ అనండి. సేమ్ టైం వైసీపీకైనా తెలుగుదేశంకైనా ఎవరైనా సరే తెలుగుదేశము బాగుండాలి, లోపాలు సరి చేసుకోవాలి. ఎలాంటి లోపాలు? ప్రతిదాన్ని రాజకీయం చేసే ఇష్యూస్ కాకుండా నిర్మాణాత్మకమైనది. ఇదిగో మీరు ఈ తప్పు చేస్తున్నారు, మేము వస్తే ఇది చేస్తాం. ఎక్కడో ఒక మర్డర్ జరిగిందంటే రాష్ట్రం అంతా శాంతి అభద్రత, దాన్ని జగన్మోహన్ రెడ్డి మర్డర్లు చేపిస్తున్నాడు. రాజకీయ మర్డర్ చేయడం, మిగతా వాటికి కూడా ఎక్కడైనా అత్యాచారం జరిగిందంటే అత్యాచారం జరుగుతూ ఉంది చూడండి అని చెప్పడం. రాష్ట్రం అంతా అత్యాచారం అయిపోయింది, అసలు మహిళలు రోడ్డు మీద తిరగట్లేదు. ఎందుకు అట్లాంటిది? మన హయాంలో మర్డర్లు జరగలేదా, రేపులు జరగలేదా? రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోయిందంటావా? పోలీసులు సక్రమంగా ప్రవర్తించలేదు, నిలదీయండి. అదిగో అలాంటి పోలీసు మీద చర్య తీసుకోమని. అది నిర్మాణాత్మకం అవుతుంది. జనరలైజ్ చేస్తే ఏమైపోతుంది? ఉపయోగం లేదు. అదే పాయింట్ నేను రైజ్ చేస్తాను. ఈవెన్ ఏ పార్టీదైనా సరే మంచిని మంచికి చెడుని చెడుకి మాట్లాడుకున్నప్పుడు కరెక్ట్గా ఉంటుంది. దానిలోపు తిట్టేస్తాం, లేకపోతే అట్లనేస్తాం ఇట్లనేస్తాం అంటే దానివల్ల నష్టపోయేది నువ్వు. ఎందుకంటే ఒక కార్యకర్తగా నువ్వు మాట్లాడలేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కలహాలను పట్టించుకోవట్లేదు, దానివల్ల కొట్టుకుంటారు, రేపు పొద్దున నాశనం అయ్యేది ఆయనే అని చెప్తాం. అట్లాగే నామినేటెడ్ పోస్టులు ఇవ్వకుండా ఏడిపించుకుదన్నారు, ఏళ్ల తరబడి సాగదీస్తున్నారు. అట్లాగే మండలి వ్యవస్థను రద్దు చేయడం ద్వారా నష్టపోయేది పార్టీ వాళ్ళే అని చెప్పాం. అంటే దాంతో జగన్మోహన్ రెడ్డికి ద్వేషం వచ్చినట్ట, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ద్వేషించేసినట్ట, వైసీపీని ద్వేషించేసినట్ట. అది ఆ పార్టీ ఆ తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం. ఇప్పుడు మండల జోలికి పోవట్లేదు కదా, అలాగే నా వల్లే అని చెప్పను. ఇలాంటి 4 నోట్లు వస్తే కదా ప్రజాస్వామ్యంలో 4 నోళ్ళు కదులుతున్నాయి అంటే ఓ స్పందన ఉంటుంది. ఎందుకు రామతీర్థం సంఘటన ఇప్పుడు పట్టించుకున్నటువంటిది ఆ తర్వాత సమాజం అంతా రైట్ చేశాక స్పందన ఎందుకు వచ్చింది? కాబట్టి సమాజంలో స్పందన రావాలి అంటే తెరిచే నోళ్ళు ఉండాలి. ఆ నోళ్ళని మూయించేద్దాము, అదే ప్రజాస్వామ్యం. లేకపోతే మా నాయకుడిని ఏమనకుండా మిగతా వాళ్ళని అందరినీ మాత్రమే అనండి అనుకునేటట్టయితే అట్లాంటి దానికి నేను సిద్ధంగా లేను. నా వంతు ప్రయత్నం ఎప్పుడు. ఇంకోటి అమరావతి లాంటి దాంట్లోనే ఉంది, అమరావతి బాగుపడాలి. సేమ్ టైం రాష్ట్రం మొత్తం నిధులంతా అక్కడ కేంద్రీకరించడాన్ని అంగీకరించలేను నేనైతే. వైజాగ్లో ఇప్పుడు పాలనకి సంబంధించినటువంటిది ఎందుకు అవసరం ఉంటుంది అంటే ఎవడైనా ఫస్ట్ వచ్చినప్పుడు అక్కడ చూసుకుంటాడు క్యాపిటల్, ఆ తర్వాత నిదానంగా మిగతా డెవలప్ చేసుకుంటాడు. ఇప్పుడు మొత్తం ఖాళీ స్థలంలో కూర్చోబెట్టి ఇక్కడ ఇది కడతాం అక్కడ ఇది కొడతామని రియల్ ఎస్టేట్ వ్యాపారి చెప్పినట్టు చెప్తే అక్కడికి రారు తొందరగా. కాబట్టి ఫస్ట్ ఒక పక్కన ముందు ఫేస్ తయారు చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ పోతూ మిగతాది డెవలప్ చేయాలి. రైతుకి 40 కోట్లు ఆశించిన వాళ్ళకి మొన్నటిదాకా 4 కోట్లు వచ్చింది, ఇప్పుడు 40 లక్షలకు వచ్చింది. 10 లక్షల నుంచి 40 లక్షలకు వెళ్ళినటువంటి వాళ్ళకి 2 కోట్లు వచ్చేటట్టు చూడండి. అదే టైంలో 40 కోట్లు వాళ్ళకే వచ్చి మిగతా వాళ్ళందరికీ తిండి లేకుండా చూడండి అంట నేను. రైతుకి సంబంధించిన పూర్తిగా నవనగరాలు అక్కడ పెట్టాలన్న, అక్కడ 2 నగరాలు పెట్టండి. సేమ్ టైం అమరావతిని ఒక సిటీగా చేయండి, బెజవాడ గుంటూరుని చేయండి, కలపండి, మొత్తం కలిపేసి అమరావతి చేయండి. అప్పుడు ఈ నగరం అంతా ఒకటి డెవలప్ అవుతుంది, అప్పుడు ఈ డెవలప్మెంట్ విస్తరణ జరుగుతుంది. అంతే తప్పించి మొత్తం 29 గ్రామాల్లో అంటే తప్పు అంటాను నేను. అది తప్పు కాదు, మొత్తం అక్కడే పోయాల్సిందే, అక్కడ వాళ్ళనే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుందనే వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ ఆలోచన అది. అలా చేస్తుంటే హైదరాబాద్లో సంపత్తో మనం అందరం ఎప్పుడూ అభివృద్ధి చెంది ఉండేవాళ్ళం కదా అంట నేను. దాంట్లో తప్పు అనిపించవచ్చు ఇంకొకళ్ళకి, రైట్ అనిపించవచ్చు ఒకళ్ళకి. కాబట్టి అభిప్రాయ విభేదాలు ఉండాలి. అభిప్రాయ భేదాలు అనేటువంటిది ద్వేషానికి వేదిక కాకూడదు. లేదు మాకు ద్వేషమే శక్తి అనుకుంటే ఎవరిష్టం వాళ్ళది.